అందరికీ నమస్కారం. గాడ్ బ్లెస్ యు ఆల్. పొలిటికల్ తాలింపు కార్యక్రమానికి స్వాగతం. నాకిప్పుడే రష్యా నుండి పుతిన్ కాల్ చేశాడు, శాంతి చర్చలకు రమ్మన్నాడు. ఆయనదేం పోయింది, రమ్మంటాడు. నాకేమో ఇక్కడ వద్దు వద్దు అన్న బులెటిన్ పెట్టారు. ఒక్కసారి కమిట్ అయ్యాక నా మాట నేనే వినను కదా. అంటే ఆలకిస్తున్నారా? నాకైతే బోల్డ్ పని ఉంది, అందుకే లేట్ చేయకుండా ఇక హెడ్లైన్స్లోకి వెళ్ళిపోదాం. జనసేన ఆవిర్భావ సభలో వైసీపీపై నిప్పులు చరిగిన పవన్, ఒత్తులపై క్లారిటీ ఇచ్చిన పవన్, కంగారు పడుతున్న వైసీపీ, 2024 ఎన్నికల్లో అందరి లెక్కలు తేలుస్తా అంటున్న పవన్, బాబుతో నీ లెక్క ఏంటో తేల్చమంటున్న వైసీపీ. ఇక వివరాల్లోకి వెళ్తే జనసేన ఆవిర్భావ సభలో వైసీపీ పైన పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగాడు. ఆ నిప్పుల సెగ వైసీపీ నేతల్లో ఎంత వణుకు పుట్టించిందో తెలుస్తా ఉంది కదా. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా వైసీపీకి పడకుండా ఎత్తులు పన్నుతానంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇదే విషయంపై ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారో మన కిట్టయ్య మావయ్యని అడిగి తెలుసుకుందాం. చెప్పండి కిట్టయ్య మావయ్య గారు, పవన్ కళ్యాణ్ సభ పైన, వైసీపీ వాళ్ళ సెగ పైన అక్కడి ప్రజలు ఏమనుకుంటున్నారు? ఏంటి కిట్టయ్య మావా అలా ఆలోచిస్తున్నావు? అడిగిన దానికి సమాధానం చెప్పు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నేను మీ ఊర్లన్నీ వస్తాను, ఒంగోలు రాయలసీమ గుంటూరు వస్తాను, మీ అందరు కలవాలి, మనమందరం కలవాలి, అప్పుడే మనకి రాష్ట్రాభివృద్ధి జరుగుతుంది. దిస్ ఈస్ ది ట్రూత్ ఆఫ్ ది గాస్పెల్ ఫ్రమ్ గాడ్. ఓస్ పాలగారు మీరా? మీరు వచ్చారేటండి బాబు? ఏంటో చెప్పండి. పవన్ ఆవిర్భావ సభలో నిప్పులు చెరిగాడు కదా, ఈ కమెంట్స్ పై అక్కడి జనం ఏమనుకుంటున్నారో కనుక్కునే ప్రయత్నం చేయండి మావయ్య. ఊరుకోండి, మీరు మీ ఎటకారమనే మావయ్య ఏంటి మావయ్య, కిట్టయ్య అని పిలవండి. ఆ కిట్టయ్య అంటే చాలా ఓల్డ్ గా ఉంది, క్యూట్ గా కిట్టు అని పిలుస్తా. ఇప్పటికే ఆలస్యం అవుతా ఉంది. ఏటే అలకిస్తున్నావా? ముందు జనం ఏమనుకుంటున్నారో కనుకో కిట్టు. మీరు చెప్పండి, జనసేన ఆవిర్భావ సభపై మీరు ఏమంటారు? చెప్పేది ఏముందే, బొమ్మ బ్లాక్ బాస్టర్, అది సినిమా అయినా రాజకీయ వేదిక అయినా బాక్సులు బదులు ఉంటది, మా పవర్ స్టారే చూపించడుగా మా వాడు తడాక. ఈ తరకలో తలుపులు ఎందుకండి? ముందు మీరు ఏమనుకుంటున్నారో అది చెప్పండి. అనుకోవడం ఏంటండి, 2024 సీఎం గా మా పవన్ కళ్యాణ్ గద్దెనెక్కుతాం. రాసి పెట్టుకోండి, రాసి పెట్టుకోండి. అంతే ఎవడో పవన్ కళ్యాణ్ కి వీరాభిమానిలా ఉన్నాడు. ఇంకొకటి అడిగే ప్రయత్నం చేయి కిట్టు డార్లింగ్. మీరు చెప్పండి, దాని గురించి ఏమంటారు? జనసేన ఆవిర్భావ వెళ్ళిన వాళ్ళలో ముందు 2 వరుసల్లో కూర్చున్న వాళ్ళైనా ఆయనకు ఓటేసి ఉంటే ఈ పాటికి ఆయన ఇప్పుడు సీఎం అయ్యేటోడు. పవన్ ని జనం ఇంకా సినిమా హీరోగానే చూస్తున్నారు, పొలిటీషియన్ గా చూడట్లేదు. ఈసారి కూడా మా వైసీపీకి తిరుగు లేదు. అదేంటండి పూసుక్కుని అంత మాట అనేసారు, 2024 ఎలక్షన్ లో సీఎం మన పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా. కిట్టు ఎట్లా మాట్లాడేది? ప్రజలు ఎందులకు గెలిపిస్తారు? గెలిపించాల్సింది నేను కదేటి. 150 దేశాల ప్రెసిడెంట్స్ ని గెలిపించిన పవన్ ని సీఎం చేయడం ఓ లెక్క నాకు. సర్లే నువ్వు కంటిన్యూ చేయి, కంటిన్యూ చేయి కిట్టు. వీళ్ళిద్దరు పప్పులే కొడుకోండి, కేంద్రంలో ఉంది మా బీజేపీ పార్టీ, మమ్మల్ని కాదని ఎవరో తోకజాడించారనుకోండి తొక్కిపెట్టి నారదీస్తామండి. ఇంటర్నేషనల్ ఫిగర్ ని నన్ను పట్టించుకోకుండా ఇండియన్ ఫిగర్ ఆ మోడీతో ఏంటి? నా దగ్గరికి రండి, మిమ్మల్ని పైకి తీసుకుపోతాను. ఏ పైకి? మేడ పైక లేదంటే ఏకంగా పైకేనా? కాసేపు గమ్మును ఉండండి, జనం చెప్పేది ఏనండి పాలుగూరు. నేను ఇక ఇంటర్ఫియర్ కాను, లెట్స్ కంటిన్యూ, కంటిన్యూ చేయుడి. మరి ఈసారి ఏపీలో శేఖరం తిప్పేది బీజేపీ అంటున్నారు, దానికి మీరేమంటారు? ఏపీలో అసలు మీకు డిపాజిట్లరావు ఏంటో తెలుస్తా ఉందా? 2014లో మా పవన్ సపోర్ట్తోటే మీ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా అయ్యారు, మర్చిపోయి తెగ బెళ్ళపిస్తున్నావేంటి? ఏంటి ఏందంట? మీకు ఎన్నికల్లో మన ఎన్ని సీట్లు వచ్చారా? ఒకే ఒకటి, అది కూడా మా వైసీపీ కూడా దూకేసింది. మేము 151 స్టిల్ నాట్ అవుట్, గుర్తు పెట్టుకో. ఒక మాట చెప్తారా, నిజంగా అంత సత్తానే ఉంటే 2014లో ఎందుకు గెలవలేదమ్మా? చూస్తూ ఉండు, ఈసారి 2024లో సేమ్ సీన్ రిపీట్ అవుద్ది.
మీ పీకే ఏం పీకక ముందే మా పీకే అన్ని పీకేస్తాడు చూస్తూ ఉండు. ఎదవులతో ఎంత దుఃఖం ఆడితే అంత బెటర్ అని మా నాన్నగారు చెప్తూ ఉండేవారు. చిచ్చి ఆఫ్ మండి వెళ్తే నాకు పనులేండి, నాకు అంత చాలా పనులు ఉన్నాయి, నేను వస్తానండి, నేను వాకౌట్ చేస్తున్నా. మా అయ్య ఎదవులతోనే మాట్లాడమన్నాడు, నాకు చాలా పనులు ఉన్నాయి, నేను వాకౌట్. అంటే నాకేనా పని పడలేంది, నేను కూడా జంప్ చేయాలని. ఇదిగో ఇది పాల్గారు పరిస్థితి. కెమెరామెన్ మెట్టయితో గోదార్ కిట్టయ్య ఓవర్ టు స్టూడియో. మరి ఇదే విషయంపై మాట్లాడడానికి అంబటి రాంబాబుని లైవ్ లోకి తీసుకుందాం. చెప్పవయ్యా అంబటి, పవన్ ఆవిర్భావ సభ గ్రాండ్ సక్సెస్ అయిందంట, దీనిపై నీ కమెంట్ ఏంటి? కామెడీగా కాదు సీరియస్ గా చెప్పు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నుండి కమ్మవారిని దూరం చేసేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నిస్తున్నారు అనే విషయాన్ని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. బసస్, అదంటే అంత మాట అన్నావు, ఆ సభ చూస్తే నీకు అలార్థమైందా? అయినా నువ్వు చెబుతున్న సామాజిక వర్గం మీతోనే కలిసి ఉందని అనుకుంటున్నారా, లేదంటే మీ కొడాలి నాని అదే వర్గం కాబట్టి భ్రమపడుతున్నారా? ఓ గాడ్, సేవ్ దిస్ పూర్ పీపుల్. మరి కాకపోతే ఏంటి, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో మా అందరికి ఒక గెస్ట్ టూరిస్ట్ గా తప్ప ఇంకేంటి, మీరే చెప్పండి పాలు గారు. ఆ జనాన్ని చూసి మతికాని పోయిందా ఏంటి అంబటి? అబ్బే, గెస్ట్ టూరిస్ట్ గెస్ట్ ఆర్టిస్ట్ అంటూ ఏదేదో అంటున్నా. పోనీ, నువ్వు నీ ఊర్లో ఓ సభ పెట్టు, ఓ 25 మంది వచ్చారంటే నా బోయింగ్ 747 అమ్మి పాడేస్తా. వాళ్ళు ప్రెసిడెంట్ మెడల్ క్వార్టర్ కాకి బిర్యానీ ప్యాకెట్లు ఇస్తే వచ్చారనుకుంటున్నావా ఏంటి? బొత్తిగా నాలెడ్జ్ లేనట్లందిగా. జనం అప్పుడు ఇప్పుడు ఆ మాటకొస్తే ఎప్పుడూ వస్తారులే, కానీ ఒకప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలు మీకు గుర్తున్నాయా అని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నా. ఫేమస్ లీడర్ని కదా, వరల్డ్ లో ఎంతో మందితో కలుస్తుంటాను, ఇలాంటి చిన్న చిన్నవి నేను గుర్తు పెట్టుకోను. అంత టైం కూడా ఉండదు, అదేందో నువ్వే కక్కయ్. సారీ, నువ్వే చెప్పే. జగన్ గారు బాగా పరిపాలిస్తే నేను సినిమాలు చేసుకుంటానని చెప్పాడు, మరి ఇప్పుడు చక్కగా సినిమాలు చేసుకుంటూ హిట్ మీద హిట్ కొడుతున్నారంటే దాని అర్థమేమిటి? మా పాలన బాగున్నట్టే కదా. పోర్ని, నీ లాజిక్ సత్తనపల్లి సంతలో పాతి పెట్ట. ఇవే ఈ అతి తెలివి తగ్గించుకుంటే బాగుపడతారు. ఆయన ఏదో మాట వరుసకి నాకెందుకు ఈ కష్టాలు, ఇక్కడ పాలన బాగుంటే నేను హాయిగా సినిమాలు చేసుకుంటా కదా అన్నాడు. బోడిగుండికి మోకాలికి భలే ముడివేశావయ్యా, అరగంట అంబటే. అయ్యయ్యో, మీరు కూడా ఏంటండి ఆ పాడు మాటలు, అసలు ఆ రోజు ఏం జరిగిందంటే. ఆపై ఆ చండాలాన్ని ఆపై, ఇది లైవ్ బులెటిన్ అనుకుంటున్నావా ఇంకేమనుకుంటున్నావు? జనం డైరెక్ట్ అన్ని లైవ్ లో చూస్తున్నారు, కావాలంటే బులెటిన్ అయ్యాక రాత్రి సమయం చూచుకొని నీకు కాల్ చేస్తాను, అప్పుడు చెప్పు నీ క్యామ్ క్యామ్ కార్యక్రమాలు. ఇప్పుడు కాదు పాపి బిడ్డ. ఈ టాపిక్ కి కన్ఫ్యూజింగ్ గా ఉంది, అసలు ఏం మాట్లాడుతున్నాం? మా ప్రభుత్వం పనితీరు అమోఘం కాబట్టి పవన్ సినిమాలు చేస్తా ఉన్నాడు, ఇది వాస్తవం. ఆపవయ్యా నీ రంకెలు, నీకు లాజిక్ ఎటూ ఏడవలేదు కదా, నేను క్లారిటీ ఇస్తా ఉండు. ఇప్పుడు పార్టీని నడిపించాలంటే డబ్బులు కావాలి కదా, మరి ఆయనకు సినిమాలు తీస్తేనే డబ్బులు వస్తాయి. అంతేకాని మీ జగనన్న పాలన బాగుందని కాదు అంబటి, థింక్ బిగ్. చూడవయ్యా పాలు, తింకడానికి జంకడానికి ఏమీ లేదు, అయినా ఒక్కడే సింగిల్ గా రావడానికి ఎందుకంత భయపడుతున్నాడో ప్రజలకు చెప్పాలి, చెప్పి తీరాలి. పొత్తులతో వస్తే మీరెందుకు గిలా గిలా కొట్టుకుంటున్నారో అది ప్రజలకు మీరు చెప్పాలి. అయినా ఆయన బాబు గారి దత్తపుత్రుడే, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు చెప్పు, క్లియర్గా పొత్తు పెట్టుకుంటామని చెబుతున్నా, మీ బుర్రలకెందుకు ఎక్కడం లేదో నాకైతే అర్థం కావట్లేదు. బుర్రకాయలో గుజ్జుందా? అలా తీసి పారయ్యకండి పాలు గారు, నా దగ్గర చాలా విషయం ఉంది అని మనవి చేస్తూ ఉన్నా. నువ్వనేది ఆ విషయమేగా, అది ప్రపంచం మొత్తానికి తెలుసులేవయ్యా మగడా మనగాడా. సరే సరే అంబటి, ఇక నువ్వు వెళ్ళవయ్యా వెళ్ళు. ఇదే అంబటి గారి ఆవేశం. మరి సేమ్ టు సేమ్ టాపిక్ మీద మాట్లాడటానికి బాలయ్యని లైవ్ లోకి తీసుకుందాం. చెప్పండి బాలయ్య గారు,
ఆ సభ పైన మరి మీరేమంటారు? అన్నదానికి ఏముంది అబ్బో, గ్రాండ్ సక్సెస్. అది అది అఖండ 100 రోజుల కంటే 100 రెట్లు వచ్చారు జనం. నిజాన్ని ఒప్పుకొని తీరాలి. అది నేనైనా మా బాబైనా ఆఖరికి నా అభిమాని జగన్ అయినా సరే. ఇక పవన్ తమ్ముడు చాలా చాలా బాగా మాట్లాడాడు. జరిగింది జరిగినట్టుగా ఏదేంటిది పూసకొచ్చినట్టు చెప్పాడు. ఆ మాటకు వస్తే మరి ఆ రోజుల్లో నాన్నగారు బాలయ్య ఏటిప్పుడు ఫ్లాష్ బ్యాక్లు ఏమీ వద్దు. అది సరే, కానీ మళ్ళీ మీరు పవన్ కలిసి పోటీ చేస్తారంట కదా, మరి ఈసారి గెలిస్తే పవనే సీఎం? మా బాబుండగా పవన్ తమ్ముడు సీఎం ఎలా అవుతాడు? అయినా అధికారాన్ని పంచుకుంటాం. పవన్ మంచి ఏజ్లో ఉన్నాడు, అనుకుంటే ఎప్పుడైనా సీఎం కాగలడు కదా. మా బాబది మా బాబకి ఇదే లాస్ట్ ఛాన్స్. ఒక ఆయన ఏమో ఒక్క ఛాన్స్ అని సీఎం కుర్చీ ఎక్కాడు, ఇంకో ఆయన ఒక్క లాస్ట్ ఛాన్స్ అని కుర్చీ ఎక్కుతాడా? ఓ గాడ్, ఈ పొత్తులేంటో వీళ్ళేంటో, నువ్వే కాపాడాలి. బలమైన శత్రువుని దెబ్బకొట్టాలి అంటే పొత్తులు తప్పవు. అది అది శత్రువుకి శత్రువు మిత్రుడు అవుతాడు కదా. అయినా పవన్ బలం మాకు 2014లోనే తెలుసు కదా. మాతో మళ్ళీ కలిస్తే ఏపీలో ఇక వండర్సే వండర్స్. చేచే, ఈసారి నేనుండగా అసలు పవన్ కళ్యాణ్ గారు మీ వాళ్ళతో కలుస్తాడంటావా? ఛాన్సే లేదు. ఇది అదేంటి అదేంటి అది మిలీనియం జోకు. కనీసం నీ పార్టీ పేరు, నీ పార్టీ గుర్తు, మీ పార్టీలో ఎంతమంది ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఉన్నారో కనీసం నీకైనా గుర్తుందా పాలు? నా పార్టీ పేరు ప్రజాశాంతి పార్టీ, నా పార్టీ గుర్తు హెలికాప్టర్ గుర్తు, నా పార్టీలో ఇంకో జ్యోతి ఎంతమంది? సరైన టైంకి జ్యోతి కూడా ఇక్కడ లేదు. సరే బాలయ్య, నువ్వు ఏవేవో క్వశ్చన్స్ అడుగుతున్నావు, ఇప్పుడు పద్ధతి కాదు, అవన్నీ చెప్పడం ఏంటి? ఆలకిస్తున్నావా? ఇక చాలు, నువ్వు వెళ్ళు. సరైన క్వశ్చన్ అడిగేసరికి నోట్లో నుండి మాట రావట్లేదు పాలకి. లైవ్ లో అడిగేసరికి మొహమాట పడుతున్నట్లున్నాడు. ఓ సాయంత్రం ప్రశాంతంగా కూర్చుని డిస్కషన్ పెడతాం. బై బై. ఇదే బాలయ్య అర్థం కాని బాతా కాని. మరి ఇదే విషయంపై మాట్లాడడానికి మన క్యాసినో క్యామ్ క్యామ్ నాని, అదే కొడాలి నాని లైవ్ లోకి తీసుకుందాం. చెప్పండి కొడాలి, మీరేమంటారు పవన్ కళ్యాణ్ స్పీచ్ ఎలాగుంది? అసలు ముందు ఆయన గారు రాజకీయాల్లో ఉన్నాడో లేడో అది కనుక్కోండి. ఆ యదవ సన్యాసి రాసిన స్క్రిప్ట్ని ఈ దత్తపుత్రుడు చదివాడు, అందులో కొత్త ఏముంది? హోల్డన్ హోల్డన్, ఏం మాట్లాడుతున్నావు? రాజకీయాల్లో లేకపోవడం ఏంటి? ఆవిర్భావ సభ చూడలేదన్నమాట అయితే. అది సినిమా సభలో ఉంది, ఆవిర్భావ సభలో ఏడుంది అంటున్నా. ఇదిగా ఇదిగా, నెక్స్ట్ ఎన్నికల్లో నేను పిఎం, పవన్ కళ్యాణ్ సీఎం అని అన్ని సర్వేలు అంటున్నాయి. ఈ విషయం నీకు తెలుదా? ఆల్రెడీ సర్వే కూడా అయిపోయింది. మీరంతా దారి తప్పిన గొర్రె పిల్లలు, మీ వాడు ఓ పూర్ షెపర్డ్. ఇదిగో పాలు, నిన్ను ఇక్కడ యాంకర్గా కూర్చోబెట్టింది ఎవరో నాకు తెలియదు, కానీ అడ్డమైన సన్నాసి మాటలు మాట్లాడుకో, ఏదైనా అడిగితే సూటిగా అడుగు, నేను సుత్తి లేకుండా సమాధానం చెప్పి వెళ్ళిపోతాను, అంతేగాని ఎగస్ట్రా మాటలు మాట్లాడుకో. నిజం చెప్తే కూడా నువ్వు నమ్మట్లేదంటే నిన్నెవడూ బాగు చేయలేడు. పరలోకంలో ఉన్న ప్రభువా, ఈ గొర్రె బిడ్డను కాపాడు కాక. ఏ పాలు, ఉండనా పోనా? తొందరగా అడుగో, అవతల నాకు మీటింగ్ ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ టీడీపీ బీజేపీలతో పొత్తు పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారు. మరి వచ్చే ఎన్నికల్లో మీరు ఎవరితో పొత్తు పెట్టుకోవాలని అనుకుంటున్నారు? మా ప్రజాశాంతి పార్టీతో అని మాత్రం అనుకో, నాకు నీ బూతులు వినే ఓపిక అస్సలు లేదు. ఏంటే అలకిస్తున్నావా? ఏ ఆప, నువ్వు నీ సన్నాసి గబుర్లో మాకు ఎవరితోనూ పొత్తులు ఉండవు, మొక్కజొన్న పొత్తులు లేవు. మేము ఒంటరిగానే పోటీ చేసి గెలుస్తాం. ఇక ఇక్కడే ఉంటే నన్ను కూడా ఎర్రగడ్డ కేసు అనుకుంటారు ఎవరన్నా చూస్తే. ఇకనే పోతున్నా. అప్పా, 2014లో ఏ మెంటల్ హాస్పిటల్లో అయితే చేరారో అలాగే 10 ఏళ్లకు అక్కడే బెర్త్ కన్ఫర్మ్ చేసుకోండి. పోవయ్యా, నా ఇంటికి కూడా బీగలు. ఇక మరిన్ని వార్తల్లోకి వెళితే
పొత్తులు తప్పేలా లేవు అనే విషయం మొన్నటి సభతో తేట తెల్లమైంది కదా. నేను కూడా ట్రై చేస్తా. పోయేదే ఉంది, బాబు గారి లవ్ ప్రపోజల్ను పవన్ ఒప్పుకున్నట్లేనా? మరి ఈ విషయంపై మాట్లాడడానికి దేవినేని ఉమాగారిని లైవ్లోకి తీసుకుందాం. చెప్పండి ఉమాగారు, పవన్ కౌంటర్పై మీ రియాక్షన్ ఏంటి? ఇప్పుడు పవన్ గారికి మాకు ఉన్న సంబంధాలను బట్టి మేము మాట్లాడుకుంటాం. మధ్యలో నీకు ఆ వైసీపీ వాళ్ళకి ఎందుకు? హలో హలో, ఏట అలా మాట్లాడుతున్నావు? ఇంటర్నేషనల్ ఫిగర్ ఇక్కడ, మైండ్ యువర్ వర్డ్స్. అయినా పవన్ మీకు మద్దతు ఇస్తాడని అనుకుంటున్నావా ఏంటే? చూడు పాలు, జగన్ ని దెబ్బ కొట్టడానికి పవన్ మాతో ఖచ్చితంగా కలిసి వస్తాడు. ఈసారి వైసీపీ పతనం జరిగి తీరుతుంది. మేమంతా ప్రజాసేవలో ఉన్నాం, పంచాయతీలు చేయడం లేదు. ఆహా, మీరు ప్రజలకు సేవ చేస్తే మేము పాయసం వండుతున్నాం అనుకుంటున్నారా? మా పార్టీ కూడా ప్రజలకు సేవ చేస్తున్నారు. ఏంటి మీ పార్టీయా? ఎక్కడుంది మీ పార్టీ? ఆ ఏట అలా మాట్లాడుతున్నావు? మీ పార్టీ మీ ఆఫీస్లో ఉంటుందేమో, మా పార్టీ ప్రజల గుండెల్లో ఉంటుంది. మాకు మా ఆంధ్ర ప్రజలకు మీ పార్టీ ఎక్కడుందో బాగా తెలుసులే. ఇప్పుడు 2014లో పవన్ కళ్యాణ్ మీ పార్టీకి మీ బాబుకి సపోర్ట్ చేశాడు, కాబట్టి ఒకవేళ ఈసారి కలిస్తే పవనే సీఎం అవుతాడుగా, అప్పుడు మీ బాబు గారి పాపలు అడుకో. అందుకే నిన్ను అందరూ మెంటల్ కేసు అంటారు. ఏంటి నువ్వు మాట్లాడేది? అసలు మా గురించి నువ్వేమనుకుంటున్నావు? పవన్ మాతోనే మా వెంటే ఉంటాడు, చూస్తూ ఉండు. హలో ఉమా, నెక్స్ట్ ఎలక్షన్స్ లో నేను ఢిల్లీ కుర్చీ ఎక్కుతాను, పవన్ను ఏపీ కుర్చీ ఎక్కిస్తాను. అప్పుడు మేమిద్దరం కలిసి మిమ్మల్ని అందరినీ పంపిస్తాం ఎర్రగడ్డకి. ఏటనుకుంటున్నావు? చాలా మందిని చూసావు, వెళ్ళవయ్యా. నువ్వు నీ పనికి రాని మాటలు, నాకు అవతల చాలా పనులున్నాయి. వెళ్ళాల్సింది నేను కాదు, నువ్వు. పాపా, ఇదే ఉమాగారి ఉరుకులాట. మరి అదే అంశంపై మాట్లాడటానికి ఇవాల్టి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ మన భీమ్లా నాయక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నాడు. చెప్పండి పవన్ తమ్ముడు. భీమ్ 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 భీమ్లా నాయక్, సూపర్ సక్సెస్ లో ఉన్నావు. నిన్ను చూస్తా ఉంటే యంగ్ లో ఉన్నప్పుడు నన్ను నేను చూసుకున్నట్లుంది. ఆవిర్భావ సభలో అబ్బా అబ్బా, ఏం జనం ఏం జనం. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి కూడా అంతమంది రాలేదు పవన్. ఇప్పుడు నేనేమంటానంటే, అక్కడ బిర్యానీ పొట్లల కోసం, క్వార్టర్ బ్రాందీ కోసం వచ్చిన జనం కాదు, సొంతంగా వచ్చిన జనం. నా కోసం ప్రాణం పెట్టే జన సైనికులు. నాకు నీలో నచ్చింది అదే తమ్ముడు, కానీ నీ మీద నేను అలిగాను. అందరికి, అన్ని పార్టీల వాళ్ళకి నమస్కారం చెప్పి నన్ను మరచితివి. ఐ రియల్లీ హర్టెడ్, ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. నేను రాజకీయాల్లో క్రియాశీలంగా పనిచేసే వాళ్ళందరికీ నమస్కారాలు తెలిపాను. నన్ను ఇంత వాణ్ణి చేసిన మా అమ్మ నాన్నలకు, తండ్రి లాంటి మా అన్నయ్య చిరంజీవి గారికి కూడా నేను ఎప్పుడు నమస్కారాలు చెప్పలేదు. మీకు చెప్తాను, చెప్పండి. మీ ఇంట్లో వాళ్ళతో పాటు నాకు చెప్పలేదు అన్నావు చూడు, ఈ ఒక్క మాట చాలు. నా కడుపు నిండింది, గుండె బరువు ఎక్కింది. మన ప్రేమల తర్వాత చేసుకుందాం, కానీ ఏంటి ఈసారి పొత్తులకు సై అనేసావట? మీరు సంస్కారంతో మాట్లాడితే మరి ఆ వైసీపీ వాళ్ళు ఎందుకు అలా రియాక్ట్ అవుతున్నారు? వైసీపీ నాయకులు అధికార మదంతో బలిసి కొట్టుకుంటున్నారు, వారి కొమ్ములు విరిచే టైం దగ్గరలోనే ఉంది. 2024లో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను. అమ్మో, ఏంటయ్యా అంత కోపంతో ఊగిపోతున్నావు? పవన్ కొంచెం కూలు, కూల్ అవ్వు. వైసీపీది విధ్వంసం, జనసేనది వికాసం. వైసీపీ గూండాగిరిని అడ్డుకుంటాం, అప్పటి వరకు ఈ ఆవేశం చల్లారద్దు. వాళ్ళందరూ గోండాలని నాకు తెలుసు పవన్, అందుకే నిన్ను నా హక్కును చేర్చుకుంటాను అంటున్నాను. జనసేన ప్లస్ ప్రజాశాంతి ఇజ్ ఈక్వల్స్ టు జనశాంతి పార్టీ. వావ్, వినడానికి ఎంత అద్భుతంగా ఉంది. ఇదిగో పాలు, పిచ్చి పరాకాష్ఠకి చేరిందని కనిపించడం లేదా? సోదాపి మ్యాటర్లోకి రా. ఎదుగో పవన్, ఏపీలో అన్ని ప్లేస్లు ఉండగా అమరావతిలోనే సభ ఎందుకు పెట్టినట్టు? వైసీపీ ప్రభుత్వం అమరావతిని కూల్చాలని చూస్తుంది. మా జనసేన ప్రభుత్వమే అమరావతి రైతులకు అండగా నిలుస్తుంది, రాజధాని నిర్మించి తీరుతుంది. ఇప్పుడు అమరావతిని కట్టాలంటే నీకు ఖచ్చితంగా డబ్బులు అవసరం. సో నువ్వు నాతో కలిసావనుకో, నేను ఏర్పాటు చేస్తాను. అసలే ఏపీ రాష్ట్రం అప్పుల్లో ఉంది,
ఆలోచించుకో, నువ్విప్పుడు నాతో కలవకపోతే నీకే నష్టం. ఆ బాబుని నమ్ముకుంటే నీకు సీఎం కుర్చీ ఎక్కనివ్వడు. ఏదో సలహాలు ఇస్తున్నారు. ఇప్పుడు నా మెయిన్ టార్గెట్ ఏంటంటే వైసీపీని గద్దె దించడం. దానికోసం ఎన్ని మెట్లైనా దిగుతా, ఎవరితోనైనా కలుస్తా. జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతుంది. రాసి పెట్టుకో, ఉంటా బాయ్. మరి ఇదే విషయంపై మాట్లాడడానికి జగన్ ఆత్మ బంధువు సాయి రెడ్డి గారిని లైవ్ లోకి తీసుకుందాం. చెప్పండి సాయి గారు, మరి ఈ విషయంపై మీరేమంటారు? అనడానికి ఏముంది పాలు, ఆ పవన్ కి ఒక విధానం లేదు, ఒక కార్యాచరణ ఉండదు, స్పష్టత అంతకంటే శూన్యం. ఓహో, అయితే ఇవన్నీ మీకు మీ పార్టీకి ఉన్నాయంటారా సాయి రెడ్డి గారు? ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది? అవన్నీ లేకుండానే 2019లో మాకు అన్ని సీట్లు వచ్చాయనుకుంటున్నావా? వచ్చే ఎన్నికల్లో మీ అందరి లెక్కలు తేలుస్తా అని పవన్ కళ్యాణ్ అంటున్నాడు, మరి దానికి నువ్వేమంటావు? అసలు ఈసారి ఎవరితో కూటమి పెట్టుకున్నాడో ముందు అది చెప్పమను, వాళ్లతో వాటాలు ఏంటో తేల్చుకోమను. ఆయన ఎవరితో కలిస్తే నీకెందుకయ్యా? ఒకవేళ తదాస్తు దేవతలు తదాస్తు అన్నారంటే నాతోనే కలవచ్చు. నీతోనా? నీదొక పార్టీ, మళ్ళీ దానికి పొత్తు. ఊరికే అలా తీసిపోరే మాకు. 150 దేశాల ప్రెసిడెంట్స్ నాతో డిన్నర్ చేస్తారు తెలుసా నీకు? ఇదిగో అసలే నాకు మంత్రివర్గ మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి, తొందరగా అడుగు. ఏపీలో పవన్ అందరికీ నచ్చుతున్నాడు, మరి మీకెందుకు నచ్చట్లేదు అంటారు? తాను అధికారంలోకి రావాలంటే అధికార పార్టీనే తిట్టాలి కదా, అది ఆయన గారి ప్లాను. మా పార్టీలో కొందరి మంత్రులను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుంటే ఎవరు ఊరుకుంటారు? అందుకే మేము కూడా తిరగబడుతున్నాం. మరి మీ పార్టీ వాళ్ళు కూడా వ్యక్తిగతంగా తిట్టడంలో మాస్టర్ డిగ్రీ పొందారు కదా. చెవిటయ్యా పాలు, నువ్వు దేనికి పిలిచావు, ఏం మాట్లాడుతున్నావు? అయినా నేను చివరిగా చెప్పేది ఒకటే, ప్రజలు మా వెంట ఉన్నారు, మేము ప్రజలకు అండగా ఉంటాం. 2024లో మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, చూస్తూ ఉండు, ఇక సెలవు. సో చూశారు కదా, ఇది ఇవాళ పొలిటికల్ తాలింపు. ఇంకో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఉంటాను, బై బాయ్, సీ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. Hey, 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 hey